హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి డిజైనర్ స్లీవ్ ఎలా కట్ చేయాలో ఎలా స్టిచ్ చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే చూపిస్తున్నాను దానికోసమే ముందుగా నేను క్యాన్వాస్ తీసుకున్నానండి బుక్రూమ్ పేపర్ అంటారు కదా అది కొద్దిగా మందంగా ఉండేది తీసుకున్నాను దీని యొక్క వెడల్పు వచ్చేసి ఇంచులు ఉంది దీని యొక్క లెంత్ వచ్చేసి అంటే బ్లౌజ్ యొక్క లెంత్ నాకు స్లీవ్కి పది ఇంచులు కావాలండి వన్ ఇంచు మనకు స్టిచెస్ కోసమే లెవెన్ ఇంచెస్ దానికంటే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా మొత్తం కలిపి నేను పదమూడు ఇంచుల వరకు ఇలా లైన్ వేసుకున్నాను మనకు ఎంత లెంత్ కావాలో దానికంటే ఒక మూడు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత రౌండ్ షేప్ ఏదైనా ఉంటే దాన్ని అనేది తీసుకోవాలి ఏదైనా బ్యాంగిల్ అయినా సరే ఏదైనా బౌల్ అయినా సరే ఇలాంటిది లేస్కి పై సైడ్ ఇలాంటిది రౌండ్ షేప్లో ఉందండి ఇది వచ్చేసి మూడున్నర ఇంచుల దీని యొక్క రౌండ్ సర్కిల్ అనేది ఉంది ఇప్పుడు దీనిని ఈ విధంగా రెండు పీసెస్ని నేను ఒకేసారి కట్ చేస్తున్నాను వా వాటి కోసమే సెంటర్లో ఫోల్డింగ్ చేసుకున్నాను మనం తీసుకున్న లెంత్ ఎంతైతే ఉందో అంతకు కావాల్సినంత కటింగ్ అనేది చేసుకున్నాను ఆ తర్వాత రెండింటిని కదలకుండా పిన్ అప్ చేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ నుంచి రెండించులు లేకపోతే ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి మీకు ఎంత పెద్దగా లీఫ్ కావాలో అంత అనేది ఇక్కడ వేసుకోవచ్చు నేను ఒకటి ముప్పావు అంటే రెండించుల కంటే ఒక్క పాయింట్ తక్కువగా తీసుకొని ఇక్కడ సైడ్ నేను స్ట్రైట్ లైన్ వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ సైడ్ నేను ఒక లైన్ వేస్తున్నాను లెవెన్ ఇంచెస్ కోసమే ఆ తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సర్కిల్ని పై సైడు ఒక పావించు వదిలిపెట్టుకొని ఆ తర్వాత ఈ యొక్క రెండించులకు లైన్ వేసుకున్నాం కదా ఆ రెండించుల లైన్కు టచ్ అయ్యేటట్టుగా ఇలా సర్కిల్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇలా ఒక సర్కిల్ వేసిన తర్వాత ఇంకొక సర్కిల్కి ఒక పావించ్ కానీ కొంచెం ఒక రెండు పాయింట్లు అనేది వదిలిపెట్టుకోవాలి అది మనకు స్టిచ్చెస్ కోసమే ఉంటుంది ఆ తర్వాత అక్కడ మనము స్టిచ్ చేసుకోవడానికి కావాలి తర్వాత ఇంకొకటి ఇలాంటి సర్కిల్ అనేది వేసుకోవాలి ఆ యొక్క రెండించుల లైన్ ఏదైతే ఉంటుందో దానికి టచ్ అయ్యేటట్టుగానే వేసుకోవాలి మూడవది చూడండి మనం తీసుకున్న లెంత్ నేనైతే తీసుకున్నానో దానికి కరెక్ట్గా సరిపోయింది లాస్ట్లో కూడా కొంచెం క్లాత్ అనేది క్యాన్వాస్ అనేది ఉంది తర్వాత వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా ఆ రౌండ్స్ అనేవి కట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ రౌండ్స్ దగ్గర ఇక్కడ ఇవి కూడా కట్ చేసుకోవాలి ఇవనేది ఇలా వీటిని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇవి చూడడానికి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటున్నాయో ఈ విధంగా రెండు వేరువేరుగా అయినప్పుడు ఇవి మనకు అడ్జస్ట్ చేసి స్టిచ్ వేసుకునేసరికి ఇది ఈ విధంగా కనపడుతుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టి ఆ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఎక్స్ట్రాగా ఉంటుంది ఒక క్యాన్వాష్ అనేది కట్ చేసుకోవాలి కొంచెం ముంచుకొని మిగతాది అనేది కట్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ట్రై చేయండి చాలా చాలా బాగొస్తుంది తర్వాత ఏదైనా లైనింగ్ క్లాత్ తీసుకొని దానికి ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి ఈ యొక్క ప్యాట్రన్ ఏదైతే ఉంటుందో దానికి ఆ ముందు సైడ్ వెనక సైడ్ హాఫ్ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేటట్టుగా చూసుకొని ఐరన్ చేసుకోవాలి నేను ఇలా ఐరన్ చేసుకున్నాను చూడండి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ యొక్క బ్లౌజ్ పీస్ అనేది నేను టాన్లో తీసుకున్నాను కాబట్టి నా దగ్గర ఎక్కువగా ఉందండి లేకపోతే మీరు ఈ యొక్క పీస్ కోసం అయితే హాఫ్ మీటర్ క్లాత్ అయితే కంపల్సరీగా కావాలి తర్వాత నేను తీసుకున్న లెంత్ వెడల్పు ఏదైతే మన యొక్క బ్లౌజ్ ఉంటుందో ఇది నేను ముందుగానే అప్లోడ్ చేశాను మీకు డబల్ కటోరీ బ్లౌజ్ అండి ఇది ఇలా చూసుకున్నప్పుడు మనకు ఎంత అయితే చంక ఉందో దానికంటే రెండించులు ఎక్స్ట్రాగా ఈ యొక్క క్లాత్ అనేది తీసుకోవాలి అదేవిధంగా చూడండి నేను లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను మనకు కావాల్సిన ఫుల్ లెంత్ కంటే ఇంకా ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను క్లాత్ అనేది ఇటు తిరిగి మనము అటు ఇటు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి సేమ్ అదేవిధంగా ఈ యొక్క లైనింగ్ పీసులు కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పీస్ని మెయిన్ బ్లౌజ్ని రెండింటిని కలిపి నేను స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా నేను రెండింటిని ఫిక్స్ చేశాను ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ అనేది కుట్టుకోవాలి అయితే ప్యాటర్న్కి ముందుగా ఇలా హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా దీన్ని అనేది మనము ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సైడు తర్వాత ఈ యొక్క ప్యాటర్న్కి ముందు సైడ్ ఇలాంటివి నోక్స్ వచ్చాయి కదా వాటికంటే హాఫ్ ఇంచ్ క్లాత్ ముందుగా ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడ సైడు క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను తర్వాత ఈ యొక్క మెయిన్ బ్లౌజ్ని ఇలా ఫేస్ సైడ్ ఉంచుకుంటూ ఇలా ఫేస్ సైడ్ నుంచి ఇది స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా కరెక్ట్ సెంటర్లో ఉంచుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ ప్రకారంగా రావాలి ఇక్కడ కూడా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోవాలి బుక్రం మీదకి స్టిచ్ రాకుండా దాన్ని అంటిస్తూ స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకోవాలి ఈ విధంగా చాలా చాలా ఈజీ మెథడ్ అండి ఇలా డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ చేసుకోకండి అంటే మన హ్యాండ్ అనేది కట్ చేసుకోకుండా ఇలా స్టిచ్ వేసుకొని ఆ తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇలా రౌండ్లో సర్కిల్లో ఉంటున్న ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి మనకు టర్నింగ్ కావడానికి కట్స్ కంపల్సరీగా ఇచ్చుకోవాలి ఇలా ఆ తర్వాత వీటిని అనేది తిప్పుకోవాలి అయితే ఇక్కడ తిప్పుకునేటప్పుడు ఇది అనేది మనకు కొద్దిగా ప్రాబ్లం వచ్చేస్తుంది అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే మన నీడిల్ సహాయంతో అయినా సరే వీటిని కరెక్ట్గా లోపల సైడ్కి అనుకోవాలి ఇలా లోపల నుంచి బయటకు అనుకోవాలి ఈ విధంగా స్టిచ్చెస్ ఊడిపోకుండా చూసుకోండి ఇలా చాలా నీట్గా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత మీరు కావాలంటే ఒకసారి ఐరన్ చేసుకోండి బాగా స్టిఫ్గా ఉండిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క పాదం ఏదైతే ఉంటుందో దాన్ని మార్జిన్ వదులుకుంటూ ఇలా ఆ రౌండ్స్కి మరోసారి సైడ్ నుంచి నేను స్టిచ్ వేస్తున్నాను ఇలా తీసుకున్న రెండు ప్యాటర్న్స్ని వెంట వెంటనే మనము తయారు అనేది చేసుకోవాలి ఈ విధంగా నేను స్టిచ్ వేసుకున్నాను నేను ఇంకొక ప్యాటర్న్ కూడా కుట్టి చూపిస్తాను ఇంకొక ప్యాటర్న్ కూడా నేను రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని ఈ యొక్క స్లీవ్ ఏదైతే డిజైన్ మోడల్ వచ్చేటట్టుగా చూసుకుంటూ అట్లాస్ట్ ఇట్ లాస్ట్కి కొంచెం ఓవర్లాప్ చేసుకోవాలి క్లాత్ని తర్వాత ఎక్కడైతే మనకు ఇవి వస్తున్నాయో అక్కడ చాక్ మార్కుతో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మనకు ఆ మార్కింగ్ వేసుకున్నామో ఆ రెండింటిని కలిపి ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఇలా నేను స్టిచ్చింగ్ అనేది వేసుకున్నానండి వీటన్నింటినీ ఇలా తర్వాత ఇప్పుడు కింది సైడ్ ఓపెన్లో ఉంటున్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఇక్కడ ఉంచుకుంటూ ఇక్కడ లాస్ట్కి ఎడ్జ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ సైడు పై సైడ్ కింది సైడ్ అదేవిధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా నేను స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని సెంటర్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత స్లీవ్ యొక్క షేప్ అనేది వేసుకోవాలి స్లీవ్ యొక్క మార్కింగ్ కూడా చెప్తున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది కదా అది కొంచెం వదిలిపెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను ఆ తర్వాత లెవెన్ ఇంచెస్ స్లీవ్ యొక్క లెంత్ వేస్తున్నాను అండి స్లీవ్ యొక్క లెంత్ అంటే పై సైడ్ కింది సైడ్ మన స్టిచ్చెస్కి కావాలి త్రీ ఇంచు డౌన్ వేస్తున్నాను చంకర రౌండ్ కోసమే తర్వాత ఇలా టేప్ను క్రాస్గా ఉంచుకుంటే ఎనిమిదిన్నర అంటే రెండు ఇంచులు ఎక్స్ట్రా స్ట్రైట్గా ఇలా తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు పదిన్నర ఉందండి ఈ యొక్క క్లాత్ మనకు పదిన్నర తయారైంది తర్వాత స్లీవ్ యొక్క షేప్ వేసుకోవాలి ఆ తర్వాత కింది సైడు ఇంచులు చేతి యొక్క రౌండ్ తర్వాత రెండించులు ఎక్స్ట్రా ఇప్పుడు ఇంతవరకు ఇలా మార్కింగ్ వేసుకొని స్లీవ్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో అనేది కట్ చేసుకోవాలి ముందుగా స్లీవ్ కట్ చేసుకుంటే మనకు స్టిచ్ వేసిన తర్వాత ఈ యొక్క ప్యాటర్న్ అనేది అడ్జస్ట్ కాదు కాబట్టి ఇలా కుట్టి ఆ తర్వాతనే మనం ఈ యొక్క ప్యాటర్న్ అనేది కుట్టిన తర్వాత ఇలా స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ డీప్నెస్ కూడా కొంచెం కటింగ్ చేసుకోండి చూపించలేదు నేను తర్వాత కింది సైడ్ ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ సైడ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ లేస్ ఉంటే లేస్ వేసుకోండి నేనైతే ఇలా లేస్ అనేది కుడతాను తర్వాత వీటికి అనేది బటన్స్ కూడా వేస్తాను నచ్చితే ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి